దువ్వాడ ఫైల్స్ మరోసారి వేడెక్కింది మొన్నటి వరకు నెమ్మదించిన ఈ ఎపిసోడ్ లో ఇవాల్టి నుంచి మరోసారి స్పీడ్ పెరగనుంది ఇవాళ దువ్వాడ ఇంటికి వెళ్తానన్నారు దివ్వెల మాధురి అయితే తనను ఇంట్లోకి రానివ్వాలంటూ అక్కడే ధర్నా చేస్తున్న వాణి ఏం చేయనున్నారు మాధురిని అడ్డుకుంటారా లోపలికి అనుమతిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఎదుట ఆయన భార్య పదమూడు రోజులుగా నిరసన చేస్తున్నారు ఇదే సమయంలో తాను దువ్వాడ ఇంటికి వెళ్తానని మాధురి ప్రకటించారు మాధురి దువ్వాడ ఇంటికి వెళ్లిన సమయంలో ఆ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడితే అక్కడ ఏం జరగనుంది అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది ఇక ఇంటి పంచాయతీకి తోడు తనకు దువ్వాడ రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ మాధురి చూపిస్తున్న చెక్కులు కొత్త చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాయి ఇక మాధురి వల్ల దువ్వాడకు త్రెట్ ఉందని వాణి ఆరోపించారు మాధురి వల్ల తన భర్త శ్రీనివాస్కి ఏదైనా జరిగితే తాను తన పిల్లలు రోడ్డున పడతామన్నారు దువ్వాడకు తన వల్ల కాదని వాణి వల్లే ప్రమాదం ఉందంటూ మాధురి కౌంటర్ ఇచ్చారు దువ్వాడను చంపడానికి వాణి ట్రై చేస్తుందని ఆమె ఆరోపించారు ఇంటి నిర్మాణం కోసం దువ్వాడకు తాను రెండు కోట్ల రూపాయలు ఇచ్చానని అదే ఇల్లు కావాలంటే వాణి తనకు ఆ డబ్బులు ఇవ్వాలంటున్నారు మాధురి తనకు డబ్బు ఇచ్చేదాకా దువ్వాడ ఇంటి దగ్గర కూర్చుంటానంటూ మాధురి పేర్కొన్నారు చెక్కులతో దువ్వాడ ఇంటికి మాధురి వెళ్తే ఏం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది ఇప్పటికే కాంట్రవర్సీకి క్యారఫ్ అడ్రస్గా మారిన దువ్వాడ ఇల్లు మరోసారి రెండు వర్గాల ఆందోళనతో దద్దరిల్లేలా ఉంది